నల్లమల అభయారణ్యంలో పెద్ద దూరణాల కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ రెస్క్యూ టీంకు ప్రతిష్టాత్మకమైన మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ అవార్డు లభించింది. రెస్క్యూ టీం సభ్యులు, సేవలను గుర్తించిన ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డులు అందజేశారు. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ చెందిన అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరజ్ కుమార్ ప్రసాద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా రెస్క్యూ టీం సిబ్బంది యాకోబు, గంగాధర్రావు, కాశీనాయక్, మహమ్మద్ హనీ, షేక్ మౌలాలి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఫారెస్ట్ రేంజ్ అధికారి విశ్వేశ్వరరావు అభినందించారు. చేయటానికి కారణము డిపార్ట్మెంట్ రిస్క్ ఆపరేషన్ చేయటం ట్యాక్లింగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చి మాకు అదేవిధంగా ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ జూ పార్క్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టైగరు నాగులూటి ట్రైన్కి ఆత్మగూరు డివిజన్లో వెంకటాపురంలో టైగర్ను టెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ విషయంలో మాకు బాగా రేంజ్ ఆఫీసర్స్ డిఎఫ్ఓ సారు అప్పుడు విశ్వేశ్వరరావు సారు టైంలో బాగా పవర్ఫుల్గా ఉండి బాగా మాకు ఎలాగవుతుంది ముందుకునట్టుంటారంటే అక్కడ డిఎఫ్ఓలు రేంజర్లు ఎడ్డి శరవణ్ సారు తర్వాత డిఎఫ్ఓ శరవణ్ సారు వాళ్ళు చాలా ప్రోత్సహించి బాగా సహకారం దానికి ముందుగా మామూలు అన్ని విషయాల్లో వాళ్ళు సహకరించబట్టి మేము ఈ యొక్క ఆపరేషన్లు చేయటానికి కారణము ఒక ఇద్దలూరు డివిజను, నంద్యాల డివిజను, ఆత్మగూరు డివిజను, మార్కాపురం డివిజను, కొన్ని రాజంపేట డివిజన్లు, బజ్వేలు అటువంటి ఏరియాలలో తెలుగు బండు, నంద్యాల రామగుండం అనే దగ్గర వెలుగోడు టైగరు ఇట్లా తెలుగు బండ్లు నేర్మని రిస్క్ ఆపరేషన్ చేసి అమ్మవారి పాలెంలో చేదబాయిలో తెలుగు బండ్లు లోపల దూకడం దాన్ని మళ్ళీ పైకి తీయాలంటే క్యాల్కులేషన్ చేసి మేము తినే నీళ్ళ కిందికి బాయిలింగ్ దిగి బాయిలింగ్ పైకి రావడానికి ఎంతో శ్రమించి ప్రతి ఒక్క కన్మెంట్స్కి చాలా రిస్క్తో కూడిన పని, కష్టంతో కూడిన పని అయితే ఆ కష్టమైనా కూడా భావించి మా యొక్క మూగజీవులను కాపాడుతున్నామని జీతాలు చాటి తీసుకుంటూ మూగజీవులను కాపాడుతున్నాం కాబట్టి అదేవిధంగా మాకున్న ఆఫీసర్స్ మాకు ఎంతో సహకరించబట్టి ఈ యొక్క అవార్డు రావడానికి కారణము మాకు ఇక్కడ ఇప్పుడున్న విశ్వేశ్వరరావు సారు, మా డిఎఫ్ఓ అబ్బావ సారు, మార్కాపురం డిఎఫ్ఓ అబ్బావ సారు వాళ్ళు సహకరించబట్టే ఈ యొక్క అవార్డు రాలేదు. ఈ యొక్క అవార్డు రావడానికి కారణము మా రేంజ్ ఆఫీసరు, మా డిఎఫ్ఓ మార్కాపురం డిఎఫ్ఓ సారు వాళ్ళ ఉత్బలంతో మేము ఇంత వరకు మీ మీడియా మిత్రులకు తెలియటానికి కారణము కాబట్టి మీ అందరికీ వందనాలు.